ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు గారు, ఇది నా చావు స్పిన్స్ లా ఉంది. ఎందుకంటే చచ్చిపోయిందేమే ఇలా పోగొడతారు, పాపం అలా ఉండేవాడు చావు స్పిన్స్ లా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓకే, దట్స్ ట్రూ. తండ్రి గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను మత్స్యకారుల కష్టాలు చూడటానికి మాత్రం రాను. అది మళ్ళీ ముందు గారు అనేసి నేను మాత్రం వెళ్ళాను. కానీ నాకు తెలిసి ఉండకూడదని అనుకుంటున్నా, ఇట్ ఈస్ ఐఎమ్ హోపింగ్, నా కోసం అబద్ధం అనేది చెప్పాడు నేను. బట్ కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ సినిమాని మత్స్యకారం వల్ల ఆడుతున్నా నేను అంటలేదు, జస్ట్ జోకింగ్. దాని జస్ట్ టాకింగ్ అబౌట్ మై టేస్ట్. నేను వేరే వాళ్ళ కష్టాలు, వేరే వాళ్ళకి ఒక సమాజానికి మెసేజ్ అనే బుద్ధి తక్కువ పని నేను ఎప్పుడు చేయను. అది మెసేజ్ ఇస్తే వాట్సాప్లో సీక్రెట్ చేస్తాను, కానీ సినిమా ద్వారా ఇవ్వను. యా, బట్ ద పాయింట్ ఈస్ ఫ్రమ్ ద టైటిల్ ఫ్రమ్ రేవు, ఐ జస్ట్ ఫైండ్ ఇట్ వెరీ వెరీ యూనిక్. అంటే రేవు అనే దాంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళందరి మధ్యన ఏదో కథలు ఉంటాయి, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటారు అనేది ఐఎమ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా సో ఫార్ అండ్ వాట్ ఎవర్ ఐ హెర్డ్. అండ్ ఐ థింక్ అది యూనిక్నెస్. అట్లీస్ట్ నా మెమరీలో అలాంటి సినిమా వచ్చినట్టు నేను ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయగలను, విచ్ ఐ థింక్ ఈజ్ యూనిక్ అండ్ దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అండ్ సెకండ్, ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు కూడా ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ అంటే ఇందాక ఒకసారి మెన్షన్ చేస్తాను, తర్వాత రికార్డ్ అయిందా రీసెంట్గా లేదా తెలియదు, నాకు మురళీమోహన్ గారు అంటే ఉన్నంత ద్వేషం నా లైఫ్లో అవ్వడం లేదు. అది కారణం ఏంటంటే నేను జయసుధ గారిని విపరీతంగా ప్రేమిస్తున్నప్పుడు, యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, జ్యోతి సినిమా పోస్టరు కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు, నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని? జయసుధ గారు, మురళీమోహన్. ఎందుకంటే ఇతను అంటే నేను మురళీమోహన్ గారు తిట్టినని కూడా బూతున్న లైఫ్లో ఉండేది అట్లా, కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్, వాకౌట్ అయ్యి కళ్ళు దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, ఎనీథింగ్ ఎల్స్, కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్డ్. నేను ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు డిఓపి. నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, నేను సరే నేను చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, కానీ మంచి కెమెరా అని చెప్పాడు. అది నాకు చాలామంది చూడటానికి ఎలా ఉంటుంది అని వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. యా, సూపర్. యా, అండ్ లైక్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి, ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టీమ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ విష్ దెమ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. బహుశా మీరు కూడా చూస్తుంటారండి నేను చెప్పే సినిమా. ఇప్పుడు దాదాపుగా 40 సంవత్సరాల క్రితం మలయాళంలో చెమ్మీన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఇది ఎట్లాగే రేవులాగా ఒక సీ షోర్ దగ్గర జరిగేది, చేపల వాళ్ళు ఇది అని చేసి దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, దానికి బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా వచ్చింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అవార్డు రావాలి, రివార్డు రావాలి అని కోరుకోండి. సార్ మీరు నెక్స్ట్ ఇస్తున్నారా కాసేపు సార్? ఉంటారు ఉంటారు కాసేపు ఉంటారు కేక్ కటింగ్ కూడా అదే అయిపోయింది సార్, త్వరలోనే ఒక చిన్న అయిపోయింది సార్, మీరు మాట్లాడండి ఒకసారి. అదే ఇంత ద్వేషాన్ని మురళీమోహన్ గారి మీద పెట్టుకొని కూడా, ఇంత కోపాన్ని మురళీమోహన్ గారి మీద పెట్టుకొని కూడాను ఇంత అభిమానంగా మాట్లాడినా మీకు థ్యాంక్స్. కాకపోతే మీరు జయసుధ నుండి శ్రీదేవి గారికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారో మరి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, మొత్తం హీరోలందరినీ మీరు ద్వేషించి ఉండాల్సింది.
జైసూర్ గారిని ప్రేమించాడు, శ్రీదేవి గారిని ఏదో